पीआरसी की व्यतिरेक चलो विजयवाड़ो भाग में విజయనగరం జిల్లా వైజంక్షన్ కూడలి వద్ద విజయవాడకు వెళ్తున్న ఉద్యోగులను జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తిరిగి వెనుకకు పంపించారు। విజయనగరం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు విజయనగరం వైజంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాం। मुख्य उद्देश्य ఏదైతే రేపు అనుమతి లేని ఎంప్లాయీస్ పిలుపు చలో విజయవాడని ఏదైతే ఇచ్చారో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనుమతి లేదు కాబట్టి ఎవరైతే ఈ ఉద్దేశంతో విజయవాడ వైపు ప్రయాణం చేస్తున్నారో ఏ డిపార్ట్మెంట్ అయినప్పటికీ ఎంప్లాయీస్కి మనం ఆ వెహికల్స్ ఆపి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి ఎందుకంటే ఇది అనుమతి లేదు మీరు వెళ్ళడం మంచిది కాదు ఏదైతే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు కేసుల్లో ఇరుక్కుంటారు ఏదైతే మీ ఉద్దేశం ఉందో అది మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ఈ నాయకుల ద్వారా తెలియజేస్తున్నారు కాబట్టి ఇంతమంది అక్కడికి వెళ్ళడం మంచిది కాదు అని చెప్పి నేను ఆపడం జరుగుతుంది। ఎవరైతే ఇలా వస్తున్నారో వాళ్ళందరిని వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నాం। ఈ రివర్స్ పిఆర్సీ మీద మా డిమాండ్ తెలియజేయడానికి మా వంతు ప్రయత్నంగా రేపు విజయవాడలో జరగబోయే మీటింగ్లో పాల్గొనేందుకు మేము బయలుదేరుతున్నాం। పోలీసులు మమ్మల్ని ఆపి ఎట్టి పరిస్థితుల్లో మీరు వెళ్ళకూడదు అని ఆపి వెనక్కి పంపిస్తున్నారు। ఏదో విధంగా మేము విజయవాడ వెళ్ళడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాం। మరి పోలీసులు మాకు వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తే హ్యాపీగా వెళ్తాం। ఏదో విధంగా వెళ్ళడానికి మటుకు సాయశక్తులు ప్రయత్నం చేస్తాం। రెడ్డికంచర్ హైస్కూల్ నుండి చలో విజయవాడ జరగబోయే కార్యక్రమానికి వెళ్తున్నామండి। ఎందుకు వెళ్తారంటే ప్రభుత్వ వాళ్ళు మాకు రివర్స్ పిఆర్సీ ఇచ్చున్నారు కాబట్టి ఆ నష్టపరిహారాన్ని గవర్నమెంట్ ద్వారా అడుగుతుంది। మా గవర్నమెంట్తో అంటే పోరాటం కోసం కాదు కానీ మా సమస్య ఈ విధంగా ఉందని తెలియజేయడం కోసమే మేము అందరం వెళ్తున్నామండి। మాకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వానికి ప్రజలకు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము బయలుదేరి తప్ప ప్రభుత్వం మీద యుద్ధంతో లేదంటే ప్రభుత్వాన్ని విమర్శించు అనుకో లేదంటే ప్రభుత్వాన్ని అసాంఘికంగా ఏమైనా ఇబ్బంది పడ్డానికో మేము ఇప్పుడు బయటికి వెళ్ళట్లేదు। కేవలం మాకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం కోసం వెళ్తున్నాం అండి। టీఆర్సీలో చాలా గత నేను 30 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాను। గత 5 పీఆర్సీలు నేను చూసుకుంటాను। ఆ 5 పీఆర్సీల్లో 5000 కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చే దాఖలాలు ఎక్కడా లేవు। ఇక్కడ చాలా తక్కువగా మాకు 5000 ఇచ్చారు। ఆ 5000 నుండి నేను చాలా నష్టపోతున్నాను। ఇదంతా కూడా హెచ్ఆర్ఏ కూడా 30% హెచ్ఆర్ఏని 16 అలాగే 20% హెచ్ఆర్ఏని 8% గాను 12% హెచ్ఆర్ఏని మళ్ళీ 8 గాను ఇక్కడ 4% అలాగే 7% టోటల్గా మేము 8% లాస్ అవర్స్ ఉంది। అది ఇంచుమించు ఒక్కొక్క టీచరు లేదా ఒక్కొక్క ఎంప్లాయీ నుండి 150,000 వరకు ప్రభుత్వానికి తిరిగి కట్టవలసి ఉంది। ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు మాకు ఇచ్చినటువంటి 5 డిఎల్ కలిపి పే చూపించి ఇప్పుడు మీకు పే పెరిగింది అని పే స్లిప్లు చూపిస్తున్నారు। ఇది చాలా అన్యాయం అండి। ఈ అన్యాయం అడగడం కోసం వెళ్తున్నాం తప్ప ప్రభుత్వం మీద ఏమాత్రం వ్యతిరేకం కాదు। ఏ పార్టీకి కూడా మేము అనుకూలం కాదండి। మా సమస్యలను మేము తెలియజేయడం కోసమే మేము చలో హైదరాబాద్ జలో విజయవాడ బయలుదేరాం। మధ్యలో పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు పర్మిషన్ ఇస్తే వెళ్తాం లేదంటే మేము తిరిగి మా గమ్యం మీకు వెళ్ళిపోతాం। ఎక్కడ తింటే చెప్పు।
Gracias.